నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీ దురత్వముతో కడిగి, నీ పోలికగా మార్చినారే నా యేసయ్య. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రతి వందనాలు తెలియచేస్తున్నాను. షారోన పావుల్ స్వరము అనే టీవీ పరిచర్యను జరిగించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ పరిచర్య మూలంగా మీ ముందు నిలబడడానికి దేవుడిచ్చిన శక్తిని బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ పరిచర్యను ప్రారంభించడానికి మరి నాంది ప్రస్తావన అని చెప్పుకోవాలంటే, మరి ఆచంట గ్రామ వాస్తవ్యులైన కరణి బెంజమిన్ గారు, వారి సత్యమణి రాజమణి గారు, వారి కుమారులు కరణి సురేష్ బాబు గారు, కరణి రాజేష్ బాబు గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మరి జరిగించడం జరుగుతుంది. వారి కొరకు చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముందుకు వెళ్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సువార్త అందరికి అందించారని ఆశించి ప్రభువ, నువ్వు చెప్పిన మాట ప్రకారం అయినా ఈ పని జరిగిస్తున్నానయన నీకే స్తోత్రాలు. ఎందరో నశించిపోతున్న ఆత్మలకు ప్రభువ నీ వైపు మళ్లించారని, నీ పరలోక రాజ్య వారసులుగా చేరని ఆశతో ప్రభువ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నానయనా. నువ్వేం చెప్పావో, ఏం ఆజ్ఞాపించావో వారికి తెలియచేసినయన నీ వైపు ఆకర్షింపు చేయాలని ఆశిస్తున్నావు నాయన. సహాయం చేయండి. ఈ సందర్భంగా నిబిడల ప్రభువ కరణి బెంజమిన్ గారు, రాజమణమ్మ గారు, వారి కుమారులు సురేష్ బాబు గారు, రాజేష్ బాబు గారు ప్రభువ ఈ కార్యక్రమాన్ని నాయన వారు జరిగిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి గ్రామాన్ని దీవించండి, వారి ఉద్యోగాన్ని దీవించండి, పరిచయం ముందు కొనసాగించండి. మీ దీవెనలు మిండిగా దండిగా వారిపై కుమరించి వారి ప్రతి పనిలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి అమ్మగారు నాయన ఇండియాకి రావాలని ఆశపడుతున్నారు ప్రభువ, వారి ప్రయాణమంతటిని దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి యొక్క షారోను పావుర స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మరి ఈ విధంగా కొనసాగించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వార్త, ఆ సువార్త, ఆ మంచి వార్త మరి వినడానికి మనం సిద్ధముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పౌలు గారు దేవుని యొక్క భక్తుడు. ఒకప్పుడు సౌలుగా ఉండి క్రీస్తు యొక్క అనుచరులను, క్రీస్తు భక్తులను సంహరించారని ప్రభువ మరి ఆయన ముందుకు సాగినట్లుగా చూస్తున్నాం. చివరికి ప్రభు చేత పట్టబడి
ప్రభు బిడ్డగా ప్రభు సాక్షిగా ఆయన పనిముట్టుగా సాధనముగా ఆయన పాత్రగా అనేక పరలోక సంబంధమైన విషయాలు మానవ ఊహకు అందని విషయాలు మరి తన గ్రంథములో పత్రికల ద్వారా తెలియపరిచిన పౌలు గారు వారి యొక్క కోరిక ఏంటి వారి ఉద్దేశం ఏంటి నేను ఎందుకు ప్రభు చేత పట్టబడ్డాను నా కర్తవ్యం ఏమిటి నా గురుతర బాధ్యత ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన ఒక చక్కని మాట ఫిలిప్పీ వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఒక చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత గొప్ప అనుభవాలో ఒక క్రైస్తవ విశ్వాసి ఒక క్రైస్తవ సేవకుడు ఒక క్రైస్తవ సైనికుడు క్రీస్తు ఖైదీ క్రీస్తు బిడ్డ ఎలా ఉండాలో ఇక్కడ రాస్తున్నాడు ఆయన 3వ అధ్యాయములో 3:5 నుంచి చదువుతున్నాడు సావధానంగా వినండి 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశభువాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుడి సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిశీయుడనై ఆసక్తి విషయమందు సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రమైన నీతిని అనుసరించుడనయుంటిని అయినను ఏవేవి నాకు లాభకరములయుండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమైన సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము ఇది ఆయన ఆశ ఏ విధము చేతనైనను మృతులలో నుంచి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువడుటదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇది వరకే నేను గెలిచితినే నేనును ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినే నేను అనుకునట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అంటూ ఇంకొక మాట రాస్తున్నాడు సలహా సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను తలంచుకొనను నేను నేనే పాస్ అయిపోయాను ఫస్ట్ క్లాస్ వచ్చేసింది నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకున్నాను కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు పట్టబడుతున్నో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కొరకు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను ఇది ఆయన యొక్క అభిప్రాయము ఆయన సందేశము ఆయన కోరిక ఆయన ఆలోచన సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను ఒకటి అవసరమైనది ఒకటే మార్తా మార్తా అవసరమైనది ఒకటే నువ్వు విస్తారమైన పరుల చేత నెమ్మది లేకుండా ఉన్నావు మరి ఆ ఉత్తమమైనది నేర్చుకో అవసరమైనది ఒక్కటే అన్నాడు అక్కడ యేసయ్య ఇక్కడ పౌలు గారు అంటున్నాడు అవసరం ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నట్టు వాటిని మర్చిపో అయిపోయినది అయిపోయింది జోహోగయా హోగయా ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుని కొరకు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను వెనక ఉన్న వాటి మర్చిపోవాలి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి క్రీస్తు యేసు ద్వారా దేవునికి ఇచ్చే ఆ బహుమానం కొరకు పరిగెత్తాలి ఇది క్రైస్తవుని జీవిత యొక్క సారాంశం వెనకవి మర్చిపో నువ్వేం చేసావో మర్చిపో నీకు తెలుసు అయితే ప్రభు బిడ్డగా మారిపోయావు ప్రభు నీ జీవితాన్ని అంకితం చేసుకున్నావు ప్రభువు నిన్ను ప్రతిష్ఠించుకున్నావు ఇప్పుడు ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి వెనక తవ్వుకుంటే కొంపు వస్తుంది ఏమి ఉండదు తవ్వుకుంటే కొంపే మన పాత జీవితము రోత జీవితము ఆయన క్షమించేశాను అంటున్నాడు పడమటికి తూర్పు ఎంత ఎడమగా ఉన్నదో నీ పాపం అంత దూరపరిచాను క్షమించే దేవుడు పాపం పరిహరించే దేవుడు నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ పండుగ అంటే పాపులను రక్షించుకున్నటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు నేను ఒకటి చేస్తున్నాను వెనక్కి మర్చిపోతున్నాను ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ క్రీస్తు యేసునందు పిలుపు ఆ బహుమానం పొందడానికి గురి యొద్దకే పరిగెడుతున్నానని ఒక సత్యాన్ని ఆయనకు మనకి ముందు ఉంచుతున్నాడు కనుక ఆ గురి దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి నీ గురి చేరాలంటే నువ్వు ఆశించింది నీకు దక్కాలంటే నువ్వు కోరుకున్నది పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే దొరుకుతుంది ఆ పరలోకము ఆ నిత్య రాజ్యము నిత్య విశ్రాంతి ఒక యవనస్థుడు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభువా నేను నిత్యజీవానికి వారసుడిని కావాలని ఏం చేయమంటావు ఆజ్ఞలు పాటించను ఆయన చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను
అయితే ఒకటి నీకు కొదువుగా ఉన్నది. అక్కడ అన్నాడు ఆ ఒక్కటి అడగొద్దు అన్నాడు, ఆ ఒక్కటి అడగొద్దు అన్నాడు. ఇక్కడ ఆయన ఒకటి అంటున్నాడు, ఆ ఒకటే అవసరమైనది, ఒకటే నేను ఒకటి చేయిస్తున్నాను. వెనక ఉన్న వాటి మర్చిపోతున్నాను. గతం గత నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు, పరలోకంలో నీ ఆస్తి ఒక్కిక్కుపోయిపోతుంది అన్నాడు. పరలోకంలో అక్కడ నీకు ఉండాలండి లేదా డబ్బు? ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ ఉంటుంది డబ్బు. ఇక్కడ ఖర్చు పెట్టు ప్రభువు కొరకు. నువ్వు తిన్న అన్నం గోడకేసిన సున్నం గోకినారాదు సుమా, నువ్వు తిన్న అన్నం గోడకేసిన సున్నం గోకినారాదు. ప్రభు కొరకు ఏం చేస్తావో, ప్రభు పరిచయకు ఏం చేస్తావో, పేదలకేం చేస్తావో. అంతకు చాలాసార్లు చెప్పాను, భక్తి అంటే తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించు. ఇహలోక మాలిన్యము నీకు అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకో. ఇది భక్తి అంటే. యాకోబు రాసిన పత్రిక 1:27 ఉంటుంది, తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి, యథార్థమైన భక్తి, అసలైన భక్తి అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పేదలు అనాథలు విధవరాండ్రు దిక్కులేని వారి దేశంలో ఉన్నారు, సహాయం చేయి, ఉపకారం చేయి, ధర్మం చేయి. వస్తా ఒట్టిదే పోతా ఒట్టిదే ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. నీ క్రియలు వారి క్రియలు వారి వెంట వెళ్ళును. క్రియలుడైన విశ్వాసం మృతము. ఉపవాసం అంటే ఏంటి? ఓ ఎక్కడి ఉపవాస పండగలే, ఉపవాస పండగలు 3 రోజులు 4 రోజులు వారం రోజులు ఏంటిది? అన్నం మానేయటమేనా? డాక్టర్ గారు చెప్పాడు లావు అయిపోతున్నావు అన్నం మానేయమన్నాడు. అయ్యా ఉపవాస పండుగలు పెడతానంటే మానేస్తారు, అప్పుడు ఆ బరువు తగ్గిపోతుంది. స్వార్థపరుడు మనిషి. ఉపవాస పండుగ అంటే ఏంటి? నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధం నీ ముఖము తప్పించుకున్నటయు, భేదలు నిన్నింటి చేర్చుకున్నటయు, వస్త్రహీనుడి కాబట్టి వస్త్రములు ఇచ్చుటి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నాకు ఇష్టమేం చెయ్యు, నీ ఇష్టం చేసుకుంటావు. ఓ గంటల గంటల ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. జాగ్రత్త, బైబిల్ గ్రంథం చదువు. దేవునికి ఇష్టమైన ఉపవాసము ఆయన నచ్చేది చేయవయ్యా. నీకు నచ్చేది చేస్తానంట వింది, ఏ మాటలు మాయి మాటలు చెప్పి ప్రజలను తప్పుదారులు నడిపిస్తున్నావు. జాగ్రత్త, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెప్పు. యేసయ్య అన్నాడు, ఈ సాధ్యమైతే ఈ గిన్నె నాకు తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుడుగాక అన్నాడయ్యా స్వామి. నా ఇష్టం కాదు నీ ఇష్టం కాదు, ఆయన ఇష్టమేంటో ఆయన చిత్తమేంటో అది నెరవేర్చు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోకంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. అవి డబ్బు అబ్బాబు ఏదైనా ఇస్తారు డబ్బు ఇవ్వండి నాయన. ఎక్కడన్నా బావ అంటే ఒప్పుకుంటా కానీ వంగ తోట దగ్గర బావ అంటే ఒప్పుకో, ఉప్పు ఫ్రీగా అమ్మ వంకాయలు ఇవ్వాలా? నీ ఆస్తి నీ ఆత్మకు ఆటంకంగా ఉందని మర్చిపోవద్దు. నీ డబ్బు నీకు ఆటంకంగా ఉందని మర్చిపోవద్దు. నీ డబ్బు నిన్ను నరకాన్ని పడేస్తుందని మర్చిపోవద్దు. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కంటే ఒంటి సూది బెజ్జములో దూరుడు సులభమని యేసయ్య చెప్పాడు. ధనమును నమ్ముకున్న వాడు నాశనమైపోవును దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు పౌలు గారు చెబుతున్నాడు. నీ ఇష్టం అది, ఎవరు చేస్తే ఎవరు కాదంటారు. కనుక ఏ విధము చేతనైనను నేను మృతులలో నుంచి పునరుద్ధానం పొందాలి, నా ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. ఇది పౌలు గారి ఆశ. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? 2 పేరు రాసిన పత్రిక 1 చివరి వరకు కంఠస్థం వచ్చి ఉండాలి. 1 నుంచి 11 వచనాలు కంఠస్థం రావాలి. నీ హృదయంలో ముద్రించుకోవాలి, హృదయం అనే పలక మీద రాసుకో. టకటక చెబుతున్నాను వినండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు సీమోను పేతులు మన దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నట్టున అనుభవ జ్ఞానము వలన మీకు కృపయో సమాధానం విస్తరించను గాక. ఆయన ఇస్తున్నాడు, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకిస్తున్నాడు. ఇంక నువ్వు చేసేది ఏంది?
తర్వాత నాలుగు వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేశాడు. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ బైబిల్ అంతా ఆయన వాగ్దానాలే. ఈ బైబిల్ అంతా వాగ్దానాలు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ గుడారము నీ సమీపించదు. రాత్రి వినడే దెబ్బ అన్న పగట నీకు తగలదంటున్నాడు. ఇవన్నీ వాగ్దానాలు. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు అంటున్నాడు. తర్వాత దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని. ఇది దురాశను అనుసరించటం వలన లోకములో ఉన్న భ్రష్టత్వమును, ఈ చెడుగు, ఈ పాపము, ఈ కుళ్ళు, ఈ కపటము, ఇదంతా ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావములో పాలివారు కావడానికి వాటిని అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు? దేవదూతల స్వరూపమును పొందాలి. నువ్వు దేవుని దూతము కావాలి, నువ్వు దేవుని బిడ్డవు కావాలి, పవిత్రుడు కావాలి, నిర్దోషివి కావాలి, నిరపరాధివి కావాలి, పరలోక రాజ్యం చేరాలి. ఆ చేరడం కోసం ఆ దేవుని యొక్క స్వభావములో నీకు మారిపోవాలి, నీ స్వభావం మారాలి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి నాలుగో వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు ఈ వాగ్దానాలంటే దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావములో పాలివారగునట్లు వాటిని మనకు అనుగ్రహించాడు. ఆ స్వభావం యేసుక్రీస్తుకు కలిసి మీ మనస్సు కలిగి ఉండు, సాత్వికము కలిగి ఉండు, దీన మనస్సు కలిగి ఉండు అంటూ ఇక్కడ ఐదో వచనం చెప్తున్నాడు. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర దయను అమర్చుకొనుడి. ఎనిమిది లక్షణాలు చెప్పాడు. ఎనిమిది లక్షణాలు నీలో ఉండాలి. పరలోకం పోవాలంటే, ఈ వాగ్దాన్ని పాపం పరిహారం కావాలంటే, నువ్వు బిడ్డగా ఉండాలంటే, యేసుప్రభువును నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా సాక్షి జీవితంలో ఈ ఎనిమిది లక్షణాలు నీలో ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీకు ఆహ్వానం అందుతుందని దేవుని వాక్యం పేతురు గారు చెబుతున్నాడు. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే, పూర్ణ జాగ్రత్త కలిగిన వారే. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఎనిమిది లక్షణాలు నీకుండాలి. జాగ్రత్త, ఎందుకంటే ప్రకృతి విరోధి నీకున్నాడు, నేను నరకానికి తీసుకుపో ప్రయత్నం చేస్తున్నాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉండాలి, అవి సంపాదించుకోవాలి, అవి అమర్చుకోవాలి అని చెప్తున్నాడు. అంటూ తర్వాత చెప్తున్నాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువును యేసుక్రీస్తుని గురించి అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనడు కాకుండా చేయను. నువ్వు అనుకుని సాధిస్తావు. ఇవి మీకు కలిగి ఈ ఎనిమిది కలిగి విస్తరించినట్లయితే నువ్వు భయపడద్దు మిత్రమా అన్నాడు. తొమ్మిదో వచనం అంటాడు, ఇవి ఎవరికి లేకపోవునో. పౌలు పేతురు గారు చెప్తున్నాడు, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడైపోతాడట. నేను ప్రభువు నమ్ముకున్నాను, పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను, ప్రభు నా పాపాలు క్షమించాడు అని ఎవరైనా అనుకుంటున్నావో, ఈ లక్షణాలు లేకపోతే, ఈ క్వాలిటీ లేకపోతే, ఈ క్వాలిటీస్ లేకపోతే, ఈ సద్గుణాలు లేకపోతే వాడు గురుడివాడును దూరదృష్టి లేనివాడును అగును. స్పష్టంగా ఇవి ఎవరికి లేకపోవును, వాడు తన పూర్వ పాప శుద్ధి కలిగిన శ్రద్ధ మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు. అందువలన సహోదరుడారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. మీ పిలుపు, ఏర్పాటు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఆహ్వానించుకున్నాడు, నీ రాజ్య వారసులుగా చేశాడు. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఈ ఎనిమిది లక్షణాలు, సద్గుణాలు నీలో ఉండాలి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడు నువ్వు తొట్టెళ్ళరు. అలాగున మన ప్రభువైను రక్షకుడైన యేసుక్రీస్తు నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా లభించు.
ఆ రాజ్యంలో ప్రవేశము ఎంట్రన్స్ ఓపెన్ గేట్ తెలుసా రెండు పిల్లలు. నీకు చక్కని ఆహ్వానం కావాలంటే, చక్కని నడిపింపు కావాలంటే, నువ్వు పరలోకములో ప్రవేశించాలంటే ఈ 8 లక్షల పై చెప్పి 8 లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, అమ్మా నిన్ను విశ్వాసమే నిన్ను రక్షించింది. ఇక విశ్వాసము, అల్ప విశ్వాసం అవిశ్వాసము కాదు, కొండలను పగలించే పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి హేబెలు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి మోషే, ఈ ప్రవక్తల విశ్వాసమును బట్టి శోర కార్యాలు జరిగించారు, గొప్ప కార్యాలు జరిగించారు. కనుక ఈ సమయంలో నీకు విశ్వాసం కావాలి, సద్గుణం కావాలి, ఆశానిగ్రహం కావాలి, సహనం కావాలి, భక్తి కావాలి, సహోదర ప్రేమ కావాలి, నీకు దయ కావాలి. ఇటువంటి లక్షణాలు ప్రభువులో ఉంటే ఎక్కడ మార్కెట్లో దొరికే వస్తువులు కావు ఇవి. డబ్బులు పెట్టిస్తే కొంటే దొరికే వస్తువులు కావండి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభువుని జ్ఞాపకం చేసుకో. దేవానంద శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను తీసివేయకు, నీ రక్షణానంద మరలా నాకు పుట్టించు, సమ్మతగల మనసు దృఢపరుచు. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలు బోధించదురు, పాపులను నీ తట్టు తిరుగుతురు. ఓ తండ్రి, గర్వ హృదయము, అహంకార దృష్టి, కలలాడు నాలుక, అబద్ధములాడు పెదవి నీకు హేములు కనుక వాటిని తీసివేసి ఆ స్థానమును శుద్ధీకరించి వినయము, సాత్వికము, సత్యము, నీతిని అమర్చమని అక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, నేను పరలోకం పోవాలి అది. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, వెనక వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకై నేను పరిగెడుతున్నానని, ఇదివరకే నేను గెలిచానని అనుకోనడం లేదు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నానని అనుకోనడం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబెడుతున్నా దానిని పట్టుకొని వెళ్ళడని పరిగెడుతున్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపుకున్నట్లు నీ కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకో. ఏ విశ్వాసం కలిగి ఉన్నావో, ఏ భక్తి జీవితం కలిగి ఉన్నావో, ఏ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో గట్టిగా పట్టుకో. ఏ విశ్వాసం కలిగి ఉన్నావో పట్టుకో. పౌలు గారు అన్నాడు, నా విశ్వాసం కాపాడుకుంటుంది, నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాకుండా తన రాకడను, తన ప్రత్యక్షతను అపేక్షించే వారి వరకు నీతి కిరీటం ఇస్తాడని చెబుతున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డ, నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడును నీ కిరీటం అంటే అపహరింపకూడనట్లు నీ కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోమని. ఏమి కలిగి ఉంటావు? 8 లక్షణాలు కలిగి ఉండాలి, అప్పుడే పరలోకంలో నిత్య రాజ్యముల ప్రవేశము సమృద్ధిగా, ఏ ఆటంకం లేకుండా. రామిత్రమా లోపలికి రా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు రాజ్యము సిద్ధపరిచారు, రండి లోపల స్వతంత్రించుకో. నేను ఆకలి కొంటే ఆహారం పెట్టారు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువు చెబుతున్నాడు. ఆ రోజు ఆయన చెబుతున్నాడు, ప్రభువు చెబుతున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు 34వ వచనంలో అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశన యుంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరిన యుంటిని, నాకు బట్టలు ఇచ్చి తిరి, ద్రోగిన యుంటిని, నన్ను చూడవచ్చి తిరి, చెరసారలో ఉంటిని, నా యుద్ధకు వచ్చి తిరని చెప్పును. అందుకు నీతి మొదటి ప్రభువా, ఎప్పుడు నీ ఆకలి కొని ఉండేటట్టు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, దప్పికొని చూచి ఇప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఉండడు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరం ఉండడు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగమైనడు చెరసలను చూచి నీ యొక్క ఉచితమి ఆయన అడిగదురు. అందుకు రాజు మిక్కిలు అల్పులే నీనా సహోదరులలో ఒకరికి చేసి తిరిగనుక నాకు చేశారని మీతో చెప్పుతున్నారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ కిందనే రాశాడు, శపించబడిన వారులారా, నాకేమీ చేయలేదు, ఆహారం పెట్టలేదు, వస్త్రాలు ఇవ్వలేదు, జాగ్రత్త,
నరకానికి వెళ్ళిపోండి అని చెప్పాడని చెప్పాడు కనుక. ఈ సమయంలో నీ గురి ఏంటి? ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు? ఒకప్పుడు విగ్రహాలు పూజించావు, విడిచిపెట్టావు. లోకముని ప్రేమించావు, విడిచిపెట్టావు. ఇప్పుడు ప్రభువులో ఉండి కూడా నువ్వు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించకపోతే, అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు కదా, అనేకులకు బోధించిరి పిదప, నేనే భ్రష్టుడనైపోతానేమో, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, నేను పాపులలో ప్రధాని అంటున్నాడు పౌలు గారు. చూడండి, నా అతిక్రమాలు అతిక్రమాలు దాచి వంటి వర్తిన్నాడు, వాటి ఒప్పుకుని విడిచిపెట్టి వాడు కనికరం పొందానని చెప్పాడు కనుక. పౌలు గారు ఏం ఆశించాడు? ఈ విధము చేతనైనను నిత్య రాజ్యానికి వెళ్ళాలి. ఆశ ఈరోజు నీకు నాకు ఉండాలి. ఆశ చాలా అవసరమైనది. ఈ శరీరం మట్టి అయిపోతుంది, ప్రాణం గాలిలో కలిసిపోతుంది. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, లేదా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందేమో చూసుకో, పరీక్షించుకో. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ అని 8 లక్షణములు నువ్వు కలిగి అనిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ఈరోజే మాకరించు, ప్రార్థించు. ప్రభువా, నాకు 8 లక్షణాల హృదయంలో లేవు ప్రభువా, నీకు దూరంగా ఉంటున్నాను, నీ బిడ్డగా ఉన్నాను కానీ ప్రభువా, నేను లోకం ఎక్కువైపోతుంది ప్రభువా, నన్ను కనికరించమని అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన నీ కొరకే చూస్తున్నాడు తండ్రి, ఏ విధముగా ఆ కుమ ఎదురు చూస్తున్నాడో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ఈరోజే ప్రభువుని సంప్రదించు, ప్రభువుతో మాట్లాడు, ప్రార్థించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో, నీ జీవితాన్ని అంకితం చేసుకో, నీ జీవితంలో కావలసిన కార్యక్రమాన్ని ఆయనకు అప్పగించు. ఆయనే నీ పనుల భార్యభావం ఆయన చూసుకుంటాడు కనుక. ప్రియ దేవుని బిడలారా, ఈ స్వార్థాంతుడు నీవు, మాకరించి ప్రార్థించయ్యా. ఆ దివ్య లక్షణాలు, ఆ గుణాలు నాకు దయచేయమని ప్రభువుని అడిగితే ఆయన ఇస్తాడు. అడుగు వాడికి అడుగు తీస్తానంటున్నాడు. తట్టుడి మీకు తీయబడును అని ప్రభు అడుగుతున్నాడు కనుక. అడగండి, ప్రార్థించండి. ఈ దైవ లక్షణాలు, దివ్య లక్షణాలు, ఈ సుగుణాలు నీ జీవితంలో ప్లస్ చేసుకుని ఆ పరలోకంలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, యేసయ్యానికే స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలతో మాట్ల, పౌల యొక్క ఉద్దేశం, పౌల యొక్క గురి, ఏ విధము చేతనైనానో నేను ఈ మరణం నుంచి బయటికి రావాలి, పునరుద్ధానం పొందాలి, పరలోకం వెళ్ళాలి అని ఆశించి, అటువంటి ఆశ మాకు దయచేయి ప్రభు. అక్కడికి వెళ్ళాలంటే సద్గుణాలు 8 జ్ఞాపకం చేసావు ప్రభు, ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వాటితో నింపి, నాయన వాడు నిష్ఫలాలు కాకుండా, నాయన నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ జ్యోతుల్లో పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించమని, అందరినీ దీవించమని, అడుగువాటన్నిటికంటే, ఊహించవాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును, రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు, మీ కుటుంబాలకు, మరి ముఖ్యముగా ఈ పరిచర్యకు సహకారులుగా ఉన్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్.